కొడిమి జర్నలిస్ట్ కాలనీలో జగనన్న వన మహోత్సవం కార్యక్రమం మచ్చా రామలింగారెడ్డి ఏపీ జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, హిందూపురం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గోరంట్ల మాధవ్ గారు, సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎంపీడీఓ భాస్కర్ రెడ్డి గారు హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని తమ సందేశాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్లో ఉన్నటువంటి మొత్తం విలేకరులు హాజరయ్యి ప్రతి ఒక్కరూ ఒక్కొక్క మొక్కను నాటి కార్యక్రమాన్ని దిగ్విజయం చేశారు. జర్నలిస్టుల వనమోత్సవం కార్యక్రమం ఈ రోజు ఇక్కడ ప్రారంభించుకుంటున్నాం. 5000 మొక్కలు నాటే కార్యక్రమం ఈ కాలనీలో ఏర్పాటు చేయడం జరిగింది. ఐకమత్యంతో అనేక ఇబ్బందులు ఉన్నా దీన్ని సాధించుకున్నటువంటి కాలనీ. కేసులు పెట్టారు, అనేక ఇబ్బందులు పడ్డాం. లాస్ట్ 5 సంవత్సరాల్లో అయితే చాలా ఇబ్బంది పడినటువంటి విషయం ప్రత్యేకంగా మనందరూ తెలుసు. ముఖ్యంగా మన మాధవ సార్ కూడా ఎక్కువ తెలుసు, ఎందుకంటే 40-50 కంప్లైంట్ చేశారు కాబట్టి ఆయనకు ఎక్కువ తెలుసు. ఏంటంటే ఈ జర్నలిస్ట్ కాలనీ అనేక ఇబ్బందుల మధ్య ఇప్పుడు ఒక మిల్లు ముందుకొచ్చినారు. వారికి ప్రత్యేకంగా ఈ సందర్భంలో అభినందనలు చెప్తూ ఈ కాలనీ రోల్ మోడల్ గా ఉండాలని, ఈ చుట్టుపక్కల 4-5 కాలనీలకి ఇది ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి ఎప్పటి నుంచి ఒక ప్రయత్నం. ఇక్కడ కమ్యూనిటీ హాల్ కానీ, రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ వీటన్నిటి కూడా ఏర్పాటు చేయగలిగితే ఇక్కడ అందరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ విధంగా గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు కృషి చేస్తారని ఈ సందర్భంగా ఆశిస్తూ, ప్రత్యేకంగా ప్రకాష్ గురించి నేను చెప్పే అవసరం లేదు, ఎందుకంటే తమ్ముడు కాబట్టి నేను ఎక్కువ చెప్తే బాగుండదు. పేరూరు డ్యామ్ మనందరూ తెలుసు ఎండిపోయింది, దానికి నీళ్ళు వస్తాయా లేదా అనేది కూడా చాలా అనుమానాలు, చాలా సమస్యలు ఉన్నటువంటి పరిస్థితుల్లో తెచ్చి చూపించినటువంటి మనిషి కాబట్టి ఈ కాలనీ మీద కూడా ఇంకా నేను 20 ఏళ్ళు పోరాడాను. ఇంకా పోరాడే శక్తి సామర్థ్యాలు కూడా ఇప్పుడు పోరాడలేము, అయిపోయింది. ఇంకా చాలా ఏళ్ళు ఉద్యమాలు చేశాం కాబట్టి ఎక్కువ ఉద్యమాలు కూడా చేయడం అంత భావ్యంగా ఉండదు అనేటువంటిది నా అభిప్రాయం. ప్రకాష్ రెడ్డి గారు, మాధవ్ గారు ఇద్దరు చొరవ చూపి ఇక్కడ ఉన్నటువంటి కాలనీని మరింత ముందుకు తీసుకెళ్లడానికి వారిద్దరు కూడా చొరవ చూపుతారని చెప్పి మీ అందరి తరఫున చొరవ చూపాలని చెప్పి జర్నలిస్ట్ అందరి తరఫున కోరుతూ ఈ కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఓ విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాలి. మా ఎండీ వందని సతాయిస్తూ ఉంటాను పాపం భాస్కర్ జనాన్ని. ఇప్పుడు ఇక్కడ ఏ మోటార్ పోయినా ఏం పోయినా పంచాయత్ సెక్రటరీ వాళ్ళందరినీ పాపం బాగా ఇబ్బంది పెడతా ఉంటాం, అయినా కూడా మాకు ఎప్పుడు కూడా అండగా ఉంటా ఉన్నారు. మా మురళి అన్న కూడా సీఐ, ఎప్పుడు ఈ కాలనీలో ఏ సమస్య వచ్చినా ఎస్ఐ కూడా ఉన్నారు. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా నేను ఫోన్ చేసిన వెంటనే ఈ కాలనీ అభివృద్ధిలో వాళ్ళ చొరవ కూడా అభినందనీయం. వాళ్ళకు కూడా మన జర్నలిస్ట్ అందరి తరఫున, ఇది ఏ ఒక్కరు నా ఒక్కరి వల్ల అయ్యే పని కాదు, అందరూ కలిస్తే ఈ కాలనీ ముందుకు పోతుంది. అనేక మంది ఈ కాలనీ కేసులు వేశారు, నా మీద అరెస్ట్ వారెంట్ తెచ్చారు. ఈ జిల్లాలో ఉన్న ప్రతి ఎస్పీ ఎప్పుడూ కూడా మన పట్ల గౌరవంతో కలెక్టర్ కానీ ఎస్పీ కానీ ఈ కాలనీ నిలబడడానికి ఈ జిల్లాలో పనిచేసినటువంటి 12 మంది కలెక్టర్లు మారినారు. గౌరవ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి 3 సార్లు ముఖ్యమంత్రి అయిపోయినాడు, అయినప్పటికీ కాలే రాజశేఖర టైంలో దీన్ని పోరాడి ఇక్కడికి తేగలిగినాం. ఇప్పుడు వైఎస్ జగనన్న ఉన్నారు కాబట్టి, ఇద్దరు డైనమిక్ లీడర్లు మనతో ఉన్నారు కాబట్టి విశ్వాసంతో ఉన్నాను. నన్ను వీలైనంత త్వరగా నేను అడక్కోకుండా ఈ కాలనీలో సమస్యల పట్ల వాళ్ళే స్పందిస్తారని విశ్వాసం వ్యక్తం చేస్తూ, ప్రకాష్ మనం చెప్పిన చాలా మందికి జర్నలిస్ట్ తెలియదు, కొత్త జర్నలిస్ట్ వచ్చినారు. ఈ కాలనీ చరిత్ర కూడా చాలా మందికి తెలియదు. ఫస్ట్ ఈ కాలనీలో ఇంకా అప్పుడు ప్రకాష్ మా ప్రయాస రాజకీయాల్లో లేడు, బాగా చదువుకొని హ్యాపీగా ఒక ట్రస్ట్ పెట్టుకొని హ్యాపీగా సేవ చేసేవాడు. ఈ కాలనీ అంతా పెద్ద పెద్ద ఇంకా అప్పుడు ఎమ్మెల్యే కూడా బీనాండెడ్ అన్న, ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా మారిపోయినారు ఆ రోజుల్లో. ఇదంతా పెద్ద పెద్ద మొక్కలు, చాలామంది నేను రాజకీయ నాయకులను అడిగితే అది ఏముంటుంది ఆడ అంత మొక్కల్లో ఏం చేస్తారు జర్నలిస్ట్, ఏం ఉపయోగం లే కదా, దాన్ని పట్టుకొని ఎందుకు పూగుతున్నావు నువ్వు అని. తమ్ముడికి వెంటనే ఫోన్ చేసి ప్రకాష్ ఇట్లా ఉంది పరిస్థితి, అక్కడ బోరేస్తే బాగుంటుంది అంటే ఏమాత్రం కూడా ఆలోచించడా అన్న, నువ్వు చెప్పినావు కదా ఏమైతే అది అవుతుంది నేను వేస్తాలే అని చెప్పాడు. కాబట్టి ఈ సందర్భంగా ప్రకాష్ గారికి అందరూ మనం గుర్తు చేసుకోవాలి. ఈ కాలనీ అభివృద్ధిలో ఎవరైతే ప్రతి అడుగు అది మనం గుర్తు చేసుకోవాలి. అది ఇప్పటికి కూడా ఇక్కడ 4 బోర్లు వేస్తే చాలా బోర్లలో నీళ్ళు వెళ్ళిపోయినాయి, కానీ ప్రకాష్ వేసిన బోరే ఇప్పుడు అందరికీ ఉపయోగపడతా ఉంది. అంటే హృదయం మంచిది,
ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏందంటే చేసే పని హృదయంతో చేస్తే అది చిరకాలం ఎప్పుడు ఉంటుంది అది అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది అనేటువంటి విశ్వాసం ఉన్నటువంటి వ్యక్తిగా ప్రకాష్ ని అభినందిస్తా ఉన్నాను తప్పకుండా ఈ కాలనీ అభివృద్ధిలో అందరి అధికారులు నా వెంట ఉండి ఎప్పుడు ఏం చెప్పినా నాకు సహకారం అందిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ ఈ వనమోత్సవం కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గాని అనంతపురం అదే విధంగా డిఎఫ్ఓ గాని డిడబ్ల్యూఎం పిడి వేణుగోపాల్ రెడ్డి అన్న గాని అందరూ కూడా నేను ఫోన్ చేస్తానే మొక్కలు వాళ్ళ చేతనంత సహకారం అందించినందుకు ప్రతి మరొకసారి ఎందుకంటే మన కార్యక్రమంలో మనం గుర్తుపెట్టుకోవాలి జర్నలిస్ట్ కు పెద్ద మైనస్ ఏంటంటే జర్నలిస్ట్ కు సాయం చేయడానికి అందరూ ఎందుకు ఎందుకని పడతా అంటే మనం సాయం చేసుకున్నా కూడా వాళ్ళ మీద వార్తలు రాస్తాం అది ఉన్నది లేని కూడా తెలుసుకో మనలో కూడా సీ నియంత్రణ అవసరం ఒక వార్త రాసేటప్పుడు మనమేమి ఆ రాజ్యాంగానికి ఏమొద అతితం కాదు మంచిని మంచిగా రాయాలి చెడుని చెడుగా రాయాలి మనలో కొంతమంది చేస్తున్నటువంటి చేష్టల వల్ల అధికారులు జర్నలిస్టులకు సాయం చేయాలంటే కూడా అధికారులు రాజకీయ నాయకులు ఆలోచన చేసే పరిస్థితి వస్తా ఉంది ఈ కాలంలో ఆ విధమైన పరిస్థితి రాకుండా చూసుకోవాల్సినటువంటి బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ అందరిది నాకేం ఇక్కడ స్థలం లేదు నేను స్థలం తీసుకోను కూడా 30 ఏళ్లలో నేను ఎక్కడ జర్నలిస్ట్ బెనిఫిట్ ఎక్కడ కూడా తీసుకోలే లాస్ట్ 5 ఏళ్లలో మా గౌరవంతో మాధవ్ సార్ చేసిన మినిస్టర్ నుంచి అక్రిడేషన్ కూడా వదిలేసాను ఎందుకంటే నాకు అక్రిడేషన్ కూడా అవసరం లేదు ఆ రోజుల్లో ఎన్ని ఇబ్బందులు పెట్టినా నాతో పాటు జర్నలిస్ట్ అందరు ఉన్నారు ఎవరో ఒకరు ఇద్దరుంటే నేను పెద్ద పట్టించుకోను కానీ జర్నలిస్ట్ అందరూ కూడా నా మీద గౌరవంతో ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉద్యమంలో నాతో కలిసి ఉన్నారు వారందరికీ కూడా పేరు పేరున అభినందనలు చెప్తూ ఈ కార్యక్రమంలో భాగంగా మొదట మా ఎంపీడీఓ భాస్కర్ రెడ్డి నన్ను మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా ఇది అయిన తర్వాత మొక్కలు నాటుతారు మొక్కలు నాటిన తర్వాత ఆర్టీటీ ఆధ్వర్యంలో జరిగినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కూడా గౌరవ ఎంపీ గారు ఎమ్మెల్యే గారు పరిశీలిస్తారు రాప్తాడ్ మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వర రెడ్డి గారికి డీటీ మన తహసీల్దార్ లక్ష్మణ్ రెడ్డి గారికి ఇక్కడికి ఇచ్చేసిన మండల స్థాయి అధికారులు ఉన్నారు ఇంకా వారికి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పత్రికా మిత్రులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు ముఖ్యంగా ఈ జర్నలిస్ట్ కాలనీ ఇప్పుడు రామలింగారెడ్డి అన్న గారు చెప్పినట్లు ఈ కాలనీ నిజంగానే సర్వాంగ సుందరంగా త్వరలోనే తయారవుతుంది మనం పోయినసారి 6 8 10 నెలల క్రితం ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేయడం అనేది ఆ రోజు ఇక్కడ ఎవరిది ఇల్లు లేదు ఈ రోడ్డు ఈ విధంగా మనం కూర్చుండేకి లేదు ఆ రోజు మనం కొన్ని చెట్లు నాటగలిగినాం వాళ్ళని కాపాడుకోగలిగినాం ఇంకా కాపాడుకోవాల్సిన అవసరం అప్పుడు కొద్దిగా ఎందుకు చేయలేకపోయినారంటే ఇక్కడ కాపలా అంటే ఇక్కడ ఎవరు ఇల్లు లేక ఎవరు అంటే ఇక్కడే ఉంటే వాటిని మనం చూస్తూ ఉంటాం కాబట్టి వాటిని సంరక్షించుకుంటాం ఈరోజు అవకాశం వచ్చింది దాదాపు ఇల్లు చాలా ఇల్లు ఇక్కడ ఏర్పాటు కావడం మొత్తం రోడ్లన్నీ కూడా మన హౌసింగ్ కాలనీ డెవలప్మెంట్లో భాగంగా ఇక్కడ రోడ్లన్నీ కూడా వేయడం జరిగింది మా ఎమ్మెల్యే గారి యొక్క అనుమతితో ఖచ్చితంగా వాళ్ళకి చేయాలి మనం ఆ కాలనీకి రామలింగారెడ్డి అన్న గారికి వారు అడిగిన ఖచ్చితంగా మనం ప్రభుత్వం నుంచి వచ్చే ఏ అవకాశం ఉన్నా కూడా వాళ్ళకి చేయాలని సార్ పదే పదే ఎప్పుడు చెప్తుంటారు అదేవిధంగా మనకు కూడా అవకాశం రావడం జరిగింది ప్రభుత్వం నుంచి వెంటనే ఈ రోడ్లను వేయడం తర్వాత మోటార్స్ అంటే ఇక్కడ బోర్లు కూడా ఉన్నాయి బాగున్నాయి 4 మోటార్లు ఉన్నాయి కొన్ని పనిచేస్తున్నాయి అంటే ఇప్పుడు అన్న చెప్పారు ఒక మంచి హృదయంతో పనిచేస్తే ఆ యొక్క కార్యక్రమం కూడా అది సజావుగా కొన్ని కాలాల పాటు ఉంటుందని అదేవిధంగా ఇంకా మిగిలిన చెట్లు ఇప్పుడు 5000 చెట్లు అనుకుంటున్నాం అవి నాటేది కాకుండా ఇక్కడ ఉన్న జర్నలిస్టులు అందరినీ కోరేది ఏమంటే మనం వాటిని సంరక్షించుకోవాలి నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలి మనం మొక్కల్ని మనం ఊరికే అంటే చూసే వాళ్ళకు మొక్కల్ని ఊరినే తెస్తున్నాం నాటుదాం అనుకుంటారు కానీ ఆ మొక్కని బ్రతికించాలంటే ఎంతో శ్రమ పడాల్సి వస్తుంది మనం దాన్ని విత్తనం పెట్టినప్పటి నుంచి మొక్క ఏ వరకు ఉండాలంటే ఎంతో శ్రమ పడితేనే ఆ శ్రమ మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు శ్రమ కోర్చి మొక్కల్ని పెంచుతుంటారు వాటిని నాటి వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఇక్కడున్న అందరిది ఉంటుంది అంటే ఒక అధికారులదే కాకుండా వాటిపైన అవగాహన పెంచుకొని వాటిని సంరక్షించుకోవాలి కాబట్టి అందరూ కూడా ఈ మొక్కల కార్యక్రమాన్ని మాత్రం చాలా మంచి కార్యక్రమం ఈరోజు చెట్లన్నీ ఈరోజు పెద్ద పెద్దగానే పోయిన సార్ నాటిన చెట్లు చూస్తున్నాం అదేవిధంగా ఇప్పుడు నాటి చెట్లు కూడా పెద్ద మొక్కలు అయితే మళ్ళీ వచ్చే సంవత్సరానికి ఈ కాలనీ అసలు జర్నలిస్ట్ కాలనీనా కాదా అనేది మనం గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సార్ గారు నాడు నేడు కార్యక్రమం పాఠశాలల్లోను అంగన్వాడి సెంటర్స్లోను రాబోయే కాలంలో ప్రతి హాస్పిటల్లోనూ కార్యక్రమాలు చేస్తున్నారు ఈరోజు ఇంతకుముందే మేము సారు మేము ఎంపీ గారు ఎమ్మెల్యే సార్ గారు కూడా అక్కడికి వెళ్ళాం ఆ రోజు పోయిన సంవత్సరం చేస్తున్న స్కూల్ ఈరోజు చూస్తే ఎలా ఉందో ఆ విధంగా పోయి వచ్చే సంవత్సరానికి మీ కాలనీ కూడా
అదే విధంగా మార్పు తెచ్చుకోవడానికి మీరందరూ కూడా ప్రయత్నం చేస్తారని ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చిన రామలింగారెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇప్పుడు సీఏ గారు మొదలు రమ్మ మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తాను. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ గోరంట్ల మాధవ్ గారు, రాప్తాడు ఎమ్మెల్యే గారు శ్రీ తొబ్బొట్టి ప్రకాష్ రెడ్డి గారు, మచ్చాల ఆమరంగా జర్నలిస్ట్ డెవలప్మెంట్ సొసైటీ అధ్యక్షులు శ్రీ మచ్చా రామలింగారెడ్డి గారు, ఎండిఓ భాస్కర్ రెడ్డి గారు, డిప్యూటీ తహసీల్దార్ గారు మరియు ఎఫ్ఆర్ఓ గారు నాగేశ్వర రెడ్డి గారు, ఇంకా అందరికి మరియు సాటి జర్నలిస్టులకు ప్రజలకు అందరికీ నమస్కారం. గత సంవత్సరంలో పోయిన సంవత్సరం కిందట ఇదే ప్రాంతానికి అప్పుడు ఎంపీ సార్, ఎమ్మెల్యే సార్ వచ్చినప్పుడు మీ సొసైటీ ప్రోగ్రాం పెట్టింది. ఆ ప్రోగ్రాం పెట్టినప్పుడు ఇదొక కంప చెట్లు అడవిలాగా ఉన్న ప్రాంతం, ఇది ఇప్పుడు ఒక డ్రీమ్ టౌన్ లాగా తయారు కాబోతుంది. దానికి మీ మచ్చా రామలింగారెడ్డి గారు, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, వివిధ శాఖల వారు వాళ్ళందరి సహకారంతో మరి మీరు మరీ ముందుకు వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను. ఇదే డెవలప్మెంట్ కంటిన్యూ కావాలి. జర్నలిస్ట్ డెవలప్మెంట్ అంటే తెలిసే ఉంది, ఈరోజు అందరూ చాలా పేదరికం నుంచి వచ్చిన జర్నలిస్టులు ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అందరు విలేజ్ బేస్ నుంచి వచ్చిన వాళ్ళే, కష్టపడి పత్రికా సంస్థలు చాలీ చాలని జీతాలు ఇచ్చి మీ ఆరోగ్యం గురించి కానీ, మీ కుటుంబం కానీ, మీ పిల్లల సంక్షేమం గురించి కానీ పట్టించుకునే పరిస్థితుల్లో కార్పొరేట్ మీడియా ఎక్కడ ఉండదు. అదంతా మీరందరూ ఐకమత్యంగా ఉండి ఒక టీంలాగా ఏర్పడి ఈ విధంగా ఒక కాలనీ కట్టుకున్నారు. అదొక రియాలిటీ అయింది, ఒక డ్రీమ్ని ఒక రియాలిటీకి తీసుకొచ్చారు. దానికి అందరికీ, మీకు అందరికి కూడా నిజంగా ధన్యవాదాలని చెప్తున్నాను. అలానే మీరంతా గుర్తుపెట్టుకోవాల్సింది ఉంది, ఇక్కడితో ఇక్కడ ఆగవు. ఇక్కడ నుంచి మీరు ఫర్దర్ డెవలప్మెంట్కి పోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పిల్లల ఎడ్యుకేషన్ అంటే ఏమి, మీ హెల్త్ అంటే ఏమి, జర్నలిస్టులకు ఏమన్నా సరే ఆకస్మికంగా జరిగే ఏమన్నా ప్రమాదాలు ఉన్నా, లేకపోతే ఆరోగ్య ఉన్నా, వాటికి కూడా మీరు మీ సంక్షేమం గురించి ఆలోచించుకొని పోరాడాలి. ఈరోజు ఎక్కడన్నా చూడండి, చూస్తున్నాం. కర్నూలులో చూసినాను, నేను చిత్తూరులో పనిచేసినాను, ఇప్పుడు అనంతపూర్లో పనిచేస్తున్నాను, కడపలో కూడా నాకు తెలిసి ఇంత ఒక బ్యూటిఫుల్ టౌను, ఒక చిన్న కాలనీ, అది ఎక్కడ అయితే నాకు కనపడలేదు. మరి వేరే స్టేట్లో ఏమన్నా ఉందేమో తెలియదు నాకు. అది నిజంగా మీకు అందరికీ అది హ్యాట్స్ ఆఫ్. అది మీ రామలింగారెడ్డి గారికి, ఈ యొక్క క్రియేటివిటీ ఉన్న మీ అందరికీ మీ ధన్యవాదాలు. కర్నూలులో టీవీ 9 కాలనీ అని పెట్టారు, కానీ అది చాలా వివాదాలకు లోనై అది ఆగిపోయినట్టుంది. అది ఎక్కడ రియలైజ్ అయితే కాలేదు ఇంతవరకు. ఇప్పుడు ఇది ఒక డ్రీమ్ టౌన్ అయిపోయింది. ఇది ఒక మంచి చెట్లు, అవన్నీ గ్రీనరీ, సోషల్ ఫారెస్ట్రీ ఇవన్నీ చేసి ఒక ఒక డ్రీమ్ కాలనీగా ఉంటుందని, ఇది కేవలం మేము మా బాధ్యత అని మేము ఫీల్ అవుతాం. కాబట్టి మీరు ఈ అవకాశం ఇచ్చిన నాకు మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తాను. ఇతరత్ర సోర్స్ లేక ఇంతవరకు ఇది మేము ఏదైతే వాగ్దానం చేసినామో ఆ వాగ్దానం అమలు కాలేకపోయింది. మొన్న పార్లమెంట్ సమావేశాలు జరిగినప్పుడు చాలా మంది ఎంపీలు, మిత్రపక్షం కానీ స్వపక్షం కానీ అన్ని పక్షాల ఎంపీలు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని ఎంపీ లాడ్స్ను ఇవ్వండి, దానిని ఆపొద్దండి, మేము మా ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలి అనే మాటను అడగడం జరిగింది. దాదాపు ఇస్తారనే భావనను నేను కలిగి ఉన్నాను. అది ఒకవేళ ఇవ్వకుండా కూడా నేను ఆ రోజు ఏదైతే చెప్పినానో ఆ అభివృద్ధికి, ఈ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, నేను ఏదైతే మొదట వచ్చి వాగ్దానం చేసినానో ఆ వాగ్దానం భంగం లేకుండా చూసుకుంటానని మీ అందరి సమక్షంలో తెలియజేస్తున్నాను. మిత్రులు, మచ్చా రామలింగారెడ్డి గారు పాపం నాకు ఎస్ఐగా ఉన్నప్పటి నుంచి
పరిచయస్తుడు స్నేహితుడు నా హితము కోరిన వాడు ఎప్పుడూ కూడా అతను ఈ కమ్యూనిటీ ఏదైతే జర్నలిస్ట్ కమ్యూనిటీ ఉన్నదో జర్నలిస్ట్ కమ్యూనిటీ ఏదైతే ఉన్నదో కమ్యూనిటీ అభివృద్ధికి ఎంతో శ్రమిస్తూనే ఉన్నారు ఆయన శ్రమ హృదయకారాలని నేను భావిస్తున్నాను నా తరపున నేను ఆయన ఇప్పుడే దీని అంత ఫిన్సింగ్ చేసేయండి మీ వంతులాని ఆయన నన్ను అడగడం జరిగింది నేను ఆ ఫిన్సింగ్ ఏమవుతుంది ఎంత అవుతుంది దాని ఫోర్స్ ఏంటి అనేది ఒకసారి అంత నేను తిరిగి చూసి ఎంత బడ్జెట్ అవుతుందో కూడా ఒకసారి నేను అసెస్ చేసుకుంటాను చేసుకొని నేను నాకు వీలైతే ఫిన్సింగ్ యా కాకుండా ఇంకా ఇతరత్ర అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నేను తోడ్పాటును అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంతవరకు నేను పోలీస్ వ్యవస్థలో ఉన్నప్పటి నుంచి ఇంతవరకు నా హితము గారి మంచిని మంచి చెడు చెడు రాసుకుంటూ నా అభ్యున్నతికి తోడ్పాటును సహాయ సహకారాలను అందించిన మిత్రులందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలను తెలియజేస్తూ ముగిస్తున్నాను అలాగా మీరందరూ పడ్డ కష్టము ఈ జర్నలిస్ట్ కాలనీ అనే ఒక కళ సహకారం చేసుకోవడానికి మీరు చేసిన ప్రయత్నము ఇవన్నీ కూడా వినడం జరిగింది అదేవిధంగా మన ఆర్డిటి వారి సహకారంతో ఇప్పటికే చాలా ఇళ్ళు కూడా నిర్మాణం జరిగినాయి ఇంకా కూడా చాలా ఇళ్ళు ప్రారంభించాల్సిన అవసరం ఉంది మొక్కలు కూడా మా పెద్దగానే ఇందాక మన ఎండిఓ గారు మాట్లాడినట్టుగా ఇప్పుడు ఈరోజు మన ఫారెస్ట్ ఆఫీసర్ గారు ఏదైతే మొక్కలు ఇస్తా ఉన్నారో దానికి కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ మొక్కల్ని సంరక్షించడానికి ఒక వాటర్ మ్యాన్ ఒకరిని పెట్టమని నేను సలహా ఇస్తాను ఎందుకంటే దానికి ఎన్ఆర్జీఏలో మీరు సపోర్ట్ చేయొచ్చు అనుకుంటే చేయండి అన్నది నాకు తెలిసి నీళ్ళు ఈ మొక్కలకు నీళ్లు పోసేదానికి మనిషిని ఇవ్వగలుగుతారు 3000 4000 నుంచి ఇవ్వగలుగుతారు సో అది సపోర్ట్ చేస్తారు ఒక మనిషిని పెట్టుకొని మీరు ఏదైనా కన్స్ట్రక్షన్లో ఉన్న ఇండ్ల దగ్గరనే కానీ ఒక మనిషిని ఉండేటట్టు చూసుకొని ఆ మొక్కలకు నీళ్లు పోసేటట్టు చూడండి భగవంతుని దయన మన జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత వర్షాలు బాగా పడతా ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు కూడా పచ్చదనం అనేది అంతలెక్క విస్తరించింది టోటల్గా స్టేట్ వైడ్ సో అదేవిధంగా కొడిమి కాలనీలో కూడా బాగా సంతోషంగా ఉంది ఇప్పుడు దీన్ని ఒక కాలనీ రూపు సంతరించుకుంటాము తప్పకుండా దీన్ని ఇంకా విస్తృతపరుస్తూ ఇంకా మన ఎంఆర్ఓ గారికి కూడా చెప్తా ఉన్నా చాలామంది జర్నలిస్టులు మాకు ఇక్కడ ఇంకా ఇవ్వలేదని అడుగుతా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఇచ్చేటట్లుగా అడిషనల్గా ఒక 4-5 ఎకరాలు మీరు చూడండి 4-5 ఎకరాలు చూడండి జర్నలిస్టులంతా ఐక్యంగా ఒకటే దగ్గర ఒకటే తాటి మీద ఉండేలా ఒకటే దగ్గర ఉండేలా కూడా చూడాల్సిన బాధ్యత మనది ఎందుకంటే మందు ఎక్కువైతే మజ్జిగ పలసన అవుతుంది అనేది అనుకుంటారు మజ్జిగ 4-5 ఎకరాలు అయినా కానీ మనం దీనికి జత చేసి క్లాత్ వేసి వాళ్ళకు కూడా ఇద్దాము కాబట్టి ఈ కాలనీకి ఇందాక మన ఎంపీ గారు చెప్పారు ఏమీ చేయలేకపోయామో అదేం కరెక్ట్ కాదు కేంద్ర ప్రభుత్వ నిధులు ఎన్ఆర్ఏజే నిధులతో హౌజింగ్ కాలనీస్కి వేయాల్సినటువంటి మట్టి రోడ్లను ఇప్పటికే మనం వేయించడం జరిగిందన్న ఈ కాలనీకి హౌజింగ్ కాలనీస్కి అన్నిటికీ ఇచ్చిన వసతి ఆ ప్రకారము ఆ ప్రొవిజన్ ప్రకారం ఇక్కడ కూడా మట్టి రోడ్లు వేయించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మనకు ఎన్ఆర్ఏజేలో కల్వర్ట్స్కి గ్రాంట్ ఉంది ఎండిఓ గారు మనం వచ్చిన దారిలో మనకు ఉన్న చిన్న కాజే ఉంది దానికి కొద్దిగా ఇంకా అడిషనల్ కొద్ది హైట్ పెంచే విధంగా కల్వర్ట్ ప్రపోజ్ చేయండి అదొకటి అదే దారి అంటే ఈ రోడ్డుకు మీకు ఒకసారి సర్వే విఆర్ఓతో సర్వే అయితే సర్వే చేయించి ఇప్పుడు వచ్చిన రోడ్డే అది పక్క రోడ్డుగా వేయొచ్చునా లేదా దాని మధ్యలో ఏమైనా ల్యాండ్ తీసుకోవాలని కూడా గమనించి ఇప్పుడు మనకు పీడీ గారితో కూడా మన డ్రామా పీడీ గారితో కూడా ఈ మధ్య మాట్లాడడం జరిగింది మట్టి రోడ్లకు ప్రపోజల్స్ ఇవ్వమన్నారు మీరు కూడా మండలంలో అనేక చోట్ల ఎండిఓ గారు ప్రపోజల్స్ ఇస్తూ ఉన్నారు సో ఇది కూడా జత చేసి ఇక్కడి వరకు కనీసం ఫస్ట్ మట్టి రోడ్డు అయినా మనం ఏర్పాటు చేద్దామని నేను మిమ్మల్ని కోరుతా ఉన్నా అంతేకాకుండా ఈ మధ్యనే మీడియా మిత్రులు మన మచ్చారామలింగారెడ్డి గారి నాయకత్వంలో వచ్చినారు ఆ రోజు పోస్టర్ రిలీజ్ సందర్భంగా కూడా ఆ రోజు కూడా అడిగినారు ఇక్కడ డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ లేదా కాంపౌండ్ వాల్ ఇప్పటికే మన ఎంపీ గారు చెప్పడం జరిగింది ఇంటర్నల్ రోడ్స్ విషయం కూడా ఇవన్నీ సిమెంట్ రోడ్లు కావాలని కూడా అడిగినారు అయితే మనకున్నటువంటి నిధులలో సంవత్సరానికి
డ్రైవ్స్ రోడ్స్ కి సంవత్సరానికి 20 కోట్లు మామూలుగా వస్తాయి. ఈ సంవత్సరం కోవిడ్ కారణంగా కొంత డిస్కంటిన్యూ అయ్యింది. తప్పకుండా మనము ఈ సంవత్సరానికి 20 కోట్లు అనేది కాకుండా అడిషనల్ గా మేము పాపంపేటకి అడిషనల్ గా అడుగుతా ఉన్నాం. పాపంపేట 20 సంవత్సరాల కింద వేసిన కాలనీ అక్కడ 24 కోట్లు ఖర్చు పెడితే గానీ రోడ్లు డ్రైన్స్ పూర్తిగా దానికి ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు నిధులు అడుగుతా ఉన్నాం. దాంతో పాటు ఈ కొడిమి జర్నలిస్ట్ కాలనీ కూడా నిధులు అడుగుతామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా పక్కనే కొడిమి గ్రామం ఉంది, నర్సనాయనగుంట గ్రామం ఉంది. సో ఈ గ్రామాల్లో కూడా వీళ్ళకు కూడా ఆ గ్రామస్తులు కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తా ఉన్నాము. ఇంటి స్థలాలు కూడా ఇవ్వడం జరిగింది. సో అది కూడా ఎంఆర్ఓ గారు పరిశీలన చేసి ఇక ఇక్కడే మనం ఉన్నది పెద్ద సంఖ్య కూడా కాదు. కొడిమి గ్రామస్తులు కూడా అడ్జసెంట్గానే ల్యాండ్ ఇచ్చి వాళ్ళకు కూడా భూమి ఇల్లు పట్టాలు ఇచ్చే విధంగా కూడా మీరు ఒకసారి సర్వే చేయవలసిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు 4 రిజర్వాయర్లను నియోజకవర్గానికి శాంక్షన్ చేయడం జరిగింది. వాటి పనులు ప్రారంభించేటప్పుడు రమ్మనేసి మేము ఆహ్వానించడం జరిగింది. ఆ సందర్భంగా తప్పకుండా మన జర్నలిస్ట్ కాలనీకి కూడా ముఖ్యమంత్రి గారిని తీసుకొస్తామని తెలియజేస్తున్నారు. వనమహోత్సవ కార్యక్రమం బాగా గొప్పగా జరిగింది. మొక్కలందజేసిన డిఎఫ్ఓ గారికి, ఈ మొక్కలను నాటడానికి ఏర్పాటు చేసిన ఎండిఓ గారికి, ఈ ప్రాంతంలో రోడ్లని వేయించినటువంటి అధికారులకు కాంట్రాక్టర్లు, అదేవిధంగా ఈ కాలనీకి ప్రహరీ గోడ నిర్మించిస్తానన్నటువంటి మా ఎంపీ గారి కాలనీ అనేది గర్వంగా చెప్పగలుగుతున్నాను. అందులోనే ఇది నా నియోజకవర్గం రాప్తా నియోజకవర్గం దీనిని ఆదర్శవంతంగా ప్రతి ఒక్క సౌకర్యం కూడా ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికి అవసరమైన రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ తాగునీటి కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తాం. కమ్యూనిటీ హాల్స్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో దాదాపుగా 30 లక్షల మంది ఇల్లు లేని మహిళలకు ఇళ్లను నిర్మించే యొక్క ఆలోచనతో 30 లక్షల ఇళ్ల పట్టాలకు స్థలాలు సేకరించడం, ఇప్పటికే వాటికి లేఅవుట్లుగా చేసి రోడ్లు వేయడము అన్నీ కూడా జరిగిపోయినాయి. అందులో భాగంగానే ఇదే ప్రాంతంలో ఇదే జర్నలిస్ట్ కాలనీకి పక్కనే 7000 ఇళ్ల నిర్మాణానికి, దాదాపు 8500 ఇళ్ల నిర్మాణానికి ఇక్కడ మన రాష్ట్రపుల విలువ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జర్నలిస్టులందరికీ కూడా మీకు ఒక భవిష్యత్తును ఇక్కడ మేము కల్పించడానికి శక్తివంచన లేకోకుండా మీరు గత 20 సంవత్సరాలు ఈ కాలనీ కోసం ఏ విధంగా అయితే పోరాడారో అదేవిధంగా మీకు భవిష్యత్తు కోసం మేము మా గౌరవ పార్లమెంట్ సభ్యులు ఇద్దరం కూడా కష్టపడి ఈ ప్రాంతానికి తెలియజేస్తున్నాను. పత్రికా రంగానికి కానీ అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా నేను తెలియజేస్తున్నాను. గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దృఢ సంకల్పము పట్టుదలతో ఆయన ప్రచారం చేసేటప్పుడు లేదా ఎలక్షన్ల కంటే ముందు వరకు మాత్రమే నేను ఒక పార్టీ అధినేతను, ఇప్పుడు నేను ప్రభుత్వాధినేతను, నేను ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషికి ప్రతి ప్రాంతానికి సంబంధించిన వాడిని, నేను కులాలకు మతాలకు ప్రాంతాలకు పార్టీలకు అతీతంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే జరుగుతున్నాయో, ఈ అభివృద్ధి ఫలాలు కానీ సంక్షేమ ఫలాలు కానీ ఈ రాష్ట్రంలోని ప్రతి మనిషికి ప్రతి ప్రాంతానికి అందజేయాలని దృఢ సంకల్పము పట్టుదలతో ఆయన ముందుకెళ్తున్నారు. అలా ముందుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా సహకారాన్ని అందించాలి. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నేను తెలియజేస్తున్నాను. దయచేసి ఆయన ఒక యేసు ప్రభువులాగా, ఒక వెంకటేశ్వర స్వామిలాగా, ఒక రామునిలాగా అంత దృఢ సంకల్పం పట్టుదలతో ముందుకెళ్తున్నారు. నేను అందరి వాడిని, నేను ఈ రాష్ట్రంలో ప్రతి ప్రాంతానికి ప్రతి మనిషికి సంబంధించిన వాడిని, నేను ఒక ప్రాంతానికో ఒక మనిషికో ఒక పార్టీకో సంబంధించిన వాడిని కాదు అన్న భావనతో ముందుకెళ్తున్నారు. అలా ముందుకెళ్తున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరం కూడా ఇన్క్లూడింగ్ పత్రికా రంగం కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ అందరూ కూడా సంపూర్ణమైన సహా సహకారాలను అందించాలి. అభివృద్ధికి నిరోధకంగా మనం తయారు అవ్వరాదు అని ఈ సందర్భంగా మీడియా మిత్రులకు అందరికీ కూడా అన్ని రకాల మీడియా మిత్రులకు, అన్ని రకాల పేపర్ వాళ్లకు నేను ముక్కలిత హస్తాలతో నేను
అపీల్ చేస్తున్నాను. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారికి ఈ ఆపద కాలంలో మనం సహాయ సహకారాలను అందించాలని మీ అందర్ని మరొకసారి వేడుకుంటున్నాను. అదే విధంగా ఈ జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధికి నేను ఎమ్మెల్యే గారు ఇద్దరం కూడా పోయినసారి వచ్చినప్పుడు ఇక్కడ ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట తప్పకుండా ఈ జర్నలిస్ట్ కాలనీ సమగ్రంగా సర్వతోముఖాభివృద్ధి చెందే విధంగా మేమిద్దరం కూడా సంపూర్ణ సహాయ సహకారాలను అందిస్తామని మరొకసారి